कॉस्ट అతనికి లీవ్ గ్రాంట్ అయింది. ట్రైన్ టికెట్స్ కూడా రిజర్వేషన్ చేయించాం. 10th బయలుదేరుతున్నాం. భోగి 2 రోజుల ముందే అక్కడ ఉంటాం. 10th తొందరగా వస్తే బాగున్ను అనిపిస్తుంది. అమ్మకు కూడా చెప్పండి, సంతోషిస్తుంది. ఉంటాను. ఇప్పుడు మీ కుమార్తె శైలజ. ఏమోయ్, ఏమండి పిలిచారా? అమ్మాయి అల్లుడు పిల్లలు పండుగకి వస్తున్నారట. లెటర్ రాసింది. హలో, ప్రకాష్. ఏంటి చెప్పు. సారీ ప్రకాష్, నాకు వీలు కాదు. సంక్రాంతికి అమ్మాయి అల్లుడు వస్తున్నారు. పిల్లలు తాతయ్య తాతయ్య అంటూ నా చుట్టే తిరుగుతారు. నాకు రావటానికి వీలు కాదు. నువ్వు మరీ ఏమి అనుకోకు. ఉంటాను. హలో సునీల్, మీరు అమ్మాయి పిల్లలు అంతా బాగున్నారా? మీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను. నిన్నటి నుండి మీ అత్తయ్య చెబుతుంది ఫోన్ చేయండి, ఎప్పుడు వస్తారో అడగండి అని. మావయ్య గారు, సంక్రాంతికి మేము రావడం లేదు, అది చెప్పడానికే ఫోన్ చేశాను. ఏంటి, సంక్రాంతికి రావడం లేదా? అవును మావయ్య గారు, పాప మ్యూజిక్ క్లాసులకు వెళ్తుంది, బాబు టెన్నిస్ కోచింగ్కి వెళ్తున్నాడు, నాకు కూడా ఆఫీస్లో స్టాఫ్ తక్కువ మంది ఉన్నారు, లీవ్ గ్రాంట్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది, ఫ్లైట్ టికెట్స్ దొరకడం కూడా కష్టం కాదు మావయ్య గారు. అంటే సంక్రాంతికి మీరు లేకుండా ఇక్కడ మేమిద్దరమే. ఏముంది మావయ్య గారు, వీడియో కాల్ చేసి మాట్లాడుకుంటే అందరం కలిసినట్లే అవుతుంది. అత్తయ్య గారికి పిండి వంటలు చేయడానికి ఇబ్బంది లేకుండా మేమే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేస్తాం. అలాగే మీకు డ్రెస్, అత్తగారికి శారీ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేస్తాం, రేపే వచ్చేస్తాయి. పండక్కి మేము మీకు ఇస్తే సంతోషం, కానీ మీరు మా కోసం ఆర్డర్ ఇవ్వడం ఏంటో. పర్లేదు మావయ్య గారు, మీరు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? లేదంటే అమౌంట్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసేయండి. అంతేకాని మీరు ఇలా ఫీల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అమ్మాయి తన పాపను క్లాసుకి తీసుకువెళ్ళింది, వచ్చిన తర్వాత కాల్ చేస్తుంది. ఉంటాను మావయ్య గారు. హలో ప్రకాష్, సంక్రాంతి రోజు నేను నీ దగ్గరికి వస్తాను. ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళి మా ఇంటికి వచ్చేద్దాం. మధ్యాహ్నం మీ చెల్లాయి చేతి వంట తిని నువ్వు వెళ్దువు కానీ. అమ్మాయి అల్లుడు ఇంట్లో ఉంటారని రానన్నాను, కానీ నువ్వు ఒంటరివాడివయ్యావన్న సంగతి మర్చిపోయాను. అమెరికాలో ఉన్న నీ కొడుకు రావడం లేదు, ఇండియాలో ఉన్న నా కూతురు రావడం లేదు. అయినా మనం కలిసి చదువుకున్న రోజుల్లో, అలాగే ఉద్యోగం చేస్తూ బ్యాచిలర్స్గా బ్రతికిన రోజుల్లో ఈ పిల్లలు ఎక్కడున్నారు? ఈ పండగ కూడా అంతే. సంక్రాంతి రోజు ఉదయం ఫోన్ చేసి నీ దగ్గరకు వస్తాను, నువ్వు రెడీగా ఉండు.
ఆసియాలోని బంగారం రాగి సహజ వాయువు ఉండడంతో కోవిడ్ వార్డుల్లో సేవలు అందించలేకపోతున్నారు. హలో నానా, మేము సంక్రాంతికి వస్తున్నాం. అతను సిక్ లీవ్ పెట్టారు. మేము తిరిగి వచ్చిన తర్వాత పిల్లలు ఎక్స్ట్రా క్లాసులకు వెళ్తారు. భోగి రోజు ఉదయం కారులో బయలుదేరి వస్తున్నాం. అమ్మతో చెప్పండి, సంతోషిస్తుంది. అలాగేనమ్మా, చెప్తాను. హలో ప్రకాష్, సంక్రాంతికి మా అమ్మాయి అల్లుడు పిల్లలు ఇంటికి వస్తున్నారు. నేను మీ ఇంటికి రాలేను, నువ్వే మా ఇంటికి వచ్చేయి.